శ్రీ గురుభ్యోనమహ శ్రీమాత్రయమహ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం పూజా మందిరంలో ఒక చిన్న పాత్రతో నీటిని పెట్టండి అని చెప్తూ ఉంటాం చాలామందికి అర్థం కాదు ఎందుకు నీళ్లు పెట్టాలి మందిరంలో దేనికోసం నీళ్లు పెట్టాలి అనేది దానికి కారణం నేను చెప్తాను అసలు దేంతో పెట్టాలి మట్టిది మొదట ప్రాధాన్యత అనమాట చిన్న మట్టిది ఇంత కుండలాగా ఉంటుంది దాన్ని తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి దానిలో నీళ్లు పోసి భగవంతుడి ముందు పెట్టండి అమ్మవారి ముందు కానీ స్వామివారి ముందు కానీ ఏ దేవుడి ముందైనా కానీ ఆ నీళ్ళని పెట్టండి లేదు మట్టిది కాకుండా రాగిది ఇత్తడి వెండి బంగారు స్తోమతున్న వాళ్ళు బంగారు పాత్ర ఏదైనా కానీ కుండ రూపంలో ఉండాలి పూర్ణము అంటే పూర్ణ కుంభంలాగా అంటే సంపూర్ణంగా ఉండాలి గ్లాస్ అనేది లోట అనేది అసంపూర్ణం మీరు చూడండి అది ఊరికేలా ఉంటుంది అంతే మనకి ఏదైనా కుండ అనుకోండి సంపూర్ణంగా ఉంటుంది అనమాట అలాంటి దాంట్లో పెట్టండి మీకు చాలా మంచిది అంటే ఇది అన్ని వర్గాల వాళ్ళకంటే మాకు అంత స్తోమత లేదండి మట్టిదైతే పది పదిహేను రూపాయలకి వస్తుంది పెడతామన్నా కానీ పెట్టండి దానికి ఎటువంటి అండి అసలు దానికే చాలా శ్రేష్టత ఎక్కువ అనమాట మొదటి ప్రాధాన్యత మట్టి పూజా పూజామందిరంలో కానీ ఎక్కడైనా మట్టి ప్రమిదలతో దీపం పెట్టండి సర్వం శుభకరం ఏంటిదంటే మనకి అలంకరణగా బాగుండదని చెప్పి స్టీల్వి కానీ ఇత్తడివి కానీ అలాగే బెండివి కానీ పెట్టి దీపారాధనలు చేస్తూ ఉన్నాం మన స్తోమతని చూపించుకోవడం కోసం అంతేకాని మట్టికే ప్రాధాన్యత ఎక్కువ భగవంతుడి దగ్గర మనం ఆరాధన చేసేటప్పుడు అలా పెట్టండి ఎందుకు పెడుతున్నాము అంటే భగవంతుడి విగ్రహాలు చిత్రపటాలు శక్తి కూ శక్తితో కూడుకున్నవి ఆ శక్తి అనేది ఆవిర్భావం అయినప్పుడు ఆ శక్తి తట్టుకునే శక్తి మన శరీరానికి ఉండదు ఎందుకంటే మన సాధన అంత చాలా తక్కువగా ఉంటుంది భగవంతుడి గురించి సాధన ఎంత తక్కువగా ఉంటుందంటే మనకి ఏదో ఆ పది నిమిషాలు దేవుడి దగ్గర కూర్చొని ఆ శ్లోకాలు పారాయణాలు చేస్తారు లేస్తారు తర్వాత సాయంత్రం దీపారాధన వరకు భగవన్నామ స్మరణ చేయం భగవంతుడి గురించి ఆలోచించం ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారు వ్యాపారాలు వాళ్ళ పనుల్లో నిమిత్తమై చేయరు కాబట్టే మనకు ఆ భగవంతుడి నుంచి వెలువడే శక్తి ఉండదు కాబట్టి దాని నుంచి మనము ఆ శక్తి నుంచి రక్షింపబడాలి అంటే ఈ నీళ్ల చెంబును పెడితే ఆ శక్తి అక్కడికి పరిమితమై ఉంటుంది మనల్ని భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు మీరు చూడండి మనం పెట్టిన నీళ్ళు ఒక్కొక్కసారి బాగా తగ్గిపోతాయి అవి ఆవిరైపోతాయి మామూలుగా ఎవరైనా సైంటిస్ట్లు ఏమంటారంటే ఆవిరైపోతాయి కానీ ఒకరోజు ఎక్కువగా తగ్గుతాయి రోజు తక్కువగా తగ్గుతాయి అంటే భగవంతుడి శక్తి వల్ల ఆ నీరు ఆ ఉష్ణ శాతాన్ని ఆ వేడి శాతాన్ని తగ్గిస్తాయి కదా అక్కడ ఆ నీళ్ళు అనేవి ఇంకిపోతాయి తగ్గిపోతాయి అన్నమాట కాబట్టి నీళ్ళని పెట్టండి ఇంట్లో భగవంతుడి శక్తి సమానంగా ఉంటుంది మనం కూడా తట్టుకోలేం తట్టుకోగలం అన్నమాట ఆ భగవంతుడి శక్తిని అందుకే నీళ్ళని పెట్టండి అంటే ఈరోజు పూజ చేసే ముందు మనము దీపారాధన కుందులు శుభ్రం చేస్తాము అవన్నీ చేసినప్పుడు అలాగే ఇవి కూడా మంచి నీళ్ళు అంటే మనకి రోజు కొద్దిసేపే మంచి నీళ్లను వదులుతారు ఆ నీళ్లను పట్టండి పెట్టండి మళ్ళా మరుసటి రోజు మీరు పూజ మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నీటిని ఏదైనా మొక్కలో వేయండి మళ్ళీ పూజించే తులసిలో పోయకూడదు పక్కన మిగతా మొక్కలు ఉంటాయి కదా అక్కడ పోయండి లేకపోతే ఎవరూ తొక్కని చోట ఆ నీళ్ళని పోయండి మళ్ళీ కొత్తగా ఆ మడి నీళ్ళని పట్టి మళ్ళీ రోజు పెట్టండి ఏ రోజుకి ఆ రోజు నీళ్ళని మారుస్తూ పెట్టండి మీకు అద్భుతంగా ఇంట్లో ఏది కావాలో అది కోరింది లభిస్తుంది భగవంతుడి దగ్గర నుంచి భగవంతుడి అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుందన్నమాట నీటికి ఉన్న శక్తి మనకు తెలీదు మానవ శరీరంలో డెబ్బై శాతం నీళ్లు ఉంటాయి ఏ మాత్రం తగ్గినా కూడా మనకి జ్వరం వస్తూ ఉంటుంది వేడిగా ఉంటుంది ఒళ్ళు ఎందుకు ఆ నీటి శాతం తగ్గటం వల్ల ఒళ్ళు వేడెక్కుతుంది కాబట్టి నీటికి అంత ప్రాధాన్యత ఉంది నీరు లేకుంటే ప్రాణి లేదు అనమాట ఆ నీటి వల్లనే మనం అన్నిటినీ సంతరించుకోగలం భగవంతుడి అనుగ్రహం దగ్గర నుంచి కూడా అలాగే ఇలా పెట్టాము కదా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కొంతమందికి అలవాటు ఉంటుంది వాటర్ బాటిల్ని తీసుకొని వెళ్ళటం ఎక్కడ అంటే అక్కడ నీళ్ళు తాగరు చాలామంది అంటే దొరుకుతాయో లేవో తెలియదు కానీ మనం వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు మనల్ని వచ్చి మంచి నీళ్ళు ఉంటే ఇవ్వండి అమ్మా అని అడుగుతారు ఇవ్వండి నీళ్ళని మహాపుణ్యం భగవంతుడే వారు వారి రూపంలో వచ్చి మీ దానగుణాన్ని పరీక్షించడానికి వస్తారు అలాగే పోని అలా కాదనుకున్న ఒక ప్రాణికి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ దాహాన్ని తీర్చిన పుణ్యం మనకి వస్తుంది కాబట్టి మీరు ఒక పది నిమిషాల పనికి బయటికి వెళ్ళిన ఒక చిన్న వాటర్ బాటిల్ని వేసుకొని వెళ్ళండి ఒకవేళ మీరు ఇవ్వకపోయినా ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు అంటే భగవంతుడి అనుగ్రహం మీకు దగ్గరికి వస్తుంది అది తీసుకుంటారో లేదో అది మీ దానగుణం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నీటి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి నీటిని రక్షించుకోవాలి అంటే వృధాగా పోనీయకుండా మనం రక్షించుకోవాలి వేసవ కాలం వచ్చే వరకు కొంతమంది నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఈ పూజా మందిరంలో ఈ పాత్రల కొన్ని నీటిని పెట్టడం వల్ల ఎటువంటి లాభాలు వస్తాయి ఎటువంటి అనుగ్రహం భగవంతుడి నుంచి మనకి వస్తుందో తెలుసుకున్నాం కదా ఈ చిన్న పరిహారాన్ని పాటించండి అందరూ బాగుండాలని కోరుకుంటూ స్వస్తి